నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్19. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆర్డీఓ కార్యాలయంలో 4 మండలాలకు సంబంధించిన 500 మంది అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని 7వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఏఓ మాధురికి అంగన్వాడీ అధ్యక్షురాలు పి వెంకటలక్ష్మి, సెక్రటరీ సూర్యకళ, సెక్టార్ లీడర్స్ ఇందిర, సుశీల, వై రాణి, మెర్సీలు కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం కొంతసేపు నిరసన తెలియజేసి మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి ర్యాలీగా తరలి వెళ్లారు. కొత్తపేట ప్రాజెక్టు, నా పేరు సుశీల. ఈరోజు మేము 7 రోజుల నుంచి నిరవధిగా సర్వే చేస్తున్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా మీకు వేతనాలు పెంచుతాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు అని చెప్పి మాకు హామీ ఇవ్వడమైతే జరిగిందండి. ఆ హామీని మేము నిలబెట్టుకోమని మాత్రమే ఈరోజు మేము అడుగుతున్నాం. మేము అదనంగా ఏమీ ఇమ్మని అడగట్లేదు. ఆ హామీని నిలబెట్టుకుని గ్రాడ్యుయేట్ ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసిందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఆ ఆదేశాలను అనుసరించి మాకు గ్రాడ్యుయేట్ అడుగుతున్నాం. మెయిన్గా మాకు మీరు ఇస్తానన్నటువంటి వేతనం నేనేమీ అడగలేదు, అది మీరే ఇస్తానని అన్నారు. ఆ వేతనాన్ని ఏదైతే తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని ఏదైతే మాట మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా వేతనాన్ని పెంచాలని చెప్పి ఈ రోజున 7 రోజుల నుంచి మేము నిర్వాహక సమ్మెలకు వెళ్ళాము. అనేక సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆఖరుగా మేము ఈ నిర్ణయం అయితే సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ రోజుని 7వ రోజుకి మా సమ్మె తీసుకువచ్చాము. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఉండే వైఖరి వదిలేసి స్పందించి మా సమస్యల్ని పరిష్కారం చేస్తే తక్షణమే మేము విధుల్లోకి చేరడానికి సంసిద్ధంగా ఉన్నాము అని ప్రభుత్వం మీ ద్వారా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నామండి. ఆల్రెడీ వారికి మా బాధ అర్థమైందండి. మేము చేయమనేసి వాళ్ళు అంగన్వాడీ విధులైతే మేము చేయలేము సార్, మేము మాకు కుదరదు, మా వర్కే మేము చాలా కష్టమవుతుందని వారు తప్పుకున్నారండి. ఈ రోజు నుంచి అయితే మరి డ్వాక్రా గ్రూపుల ద్వారా మరి వండించాలనేసి అని అనుకుంటున్నారు. మరి డ్వాక్రా గ్రూపు వారు కూడా మేము చేయలేమండి, మేము వండి పెట్టలేమని చాలా మంది మరి వ్యతిరేకిస్తున్నారండి. వాళ్ళు కూడా వండి పెట్టలేమన్నారు. ఈ మిడ్డెమిలు కూడా మేము వండమండి, మాకు స్కూల్ దగ్గరే మాకు కష్టమవుతుంది, మా పిల్లలకి మేము వండి పెట్టలేము, అంగన్వాడీలో మాకు అప్పచెప్పదని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. తల్లులు కూడా మేమేం పంపించమండి. మరి టీచరమ్మ ఆయమ్మ అయిందరే మా పిల్లల్ని సక్రమంగా చూడగలరు, ఇంకెవరన్నా అయితే చూడలేరు కనుక మా పిల్లలు కూడా మేము పంపించాం. వాళ్ళు ఎప్పుడైతే విధులకు వస్తారో, వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మా పిల్లలు పిలుస్తారో మేము అప్పుడే పంపుతాం అనేసి, అలాగే గర్భవతులు బాలింతలు కానీ వారు కూడా మేము 4 రోజులు ఆలస్యమైన ఏం పర్లేదండి, వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మీకు రేషన్ ఇస్తామో టీహెచ్ఆర్ ఇస్తాం తీసుకెళ్ళండి అని అంటారో అప్పుడే మేము తీసుకెళ్తాం. వచ్చి కష్టమే లేదు కనుక మీరు వాళ్ళు ఏదో వాళ్ళ కోరికలు వాళ్ళకి ఏదైతే మరి న్యాయమైన కోరికల గురించి వారు రోడ్డెక్కారో మరి ఎప్పుడైతే మరి అక్కడ కోరికలు ఉపసంహరించుకుని వస్తారో స్కూల్కి మరి అంగన్వాడీకి వచ్చి ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో మేము అప్పుడే వెళ్తామండి. అంతే తప్ప వారు చేసిన ఈ యొక్క సమ్మెను మేము విచ్ఛిన్నం చేయాలని అనుకోవట్లేదని తల్లులు కూడా మరి చెప్తున్నారండి. వారు కూడా మాకు అందరితో ఉన్నారు, ఎందుకంటే మీరు అన్ని చూస్తున్నారండి, అందరికీ తెలుసు కనుక ఎవరు కూడా ప్రజలు అందరూ మద్దతు మాకు ఉంది, మాకు ఆ ధైర్యం ఉందండి. మేము ఖచ్చితంగా మేము ఈ మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా యొక్క కోరికను మన్నించి మరి తప్పనిసరిగా మరి ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన ఇచ్చిన హామీలను బట్టి హామీలు నెరవేర్చాలని మరి తప్పనిసరిగా నెరవేర్చాలని మరి ప్రభుత్వం దిగి రావాలని మరి మరణొకసారి మేము కోరుకుంటున్నామండి.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.